చూడండి, పాప ఏడుస్తుంది కాబట్టి నేను అన్నాన్ని పక్కన పెట్టేసి వదిలేసి వచ్చాను. బట్ చాలా రోజుల నుంచి మీకు చెప్పాలనుకునేది ఒకటి ఏంటంటే, పాప పడుకునే ముందర అయితే బాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. అందరు పిల్లలు అలా ఉంటారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మా అన్నయ్య కొడుకు అయితే తను ఎత్తుకున్నప్పుడైనా ఆడించేటప్పుడైనా తనకు నిద్ర వచ్చిందంటే అలాగ అక్కడే పడుకుని పోతాడు. బట్ పాప మాత్రం బాగా ఏడుస్తుంది అనమాట పడుకునేటప్పుడు. ఇప్పుడు కదా 7:30 అప్పుడు పడుకుంది, 8 వరకు పడుకొని లేచిపోయిందని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందని, నియర్లీ 3 అవర్స్ అయింది. ఇప్పుడు నియర్లీ టైం చూస్తే మనకి 11 అవుతుంది, 3 అవర్స్ అయింది పడుకోవట్లేదు. బట్ పడుకోవడానికి తనకు నిద్ర వస్తే మాత్రం నిద్ర రావడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం బాగా అరుస్తుంది, విపరీతంగా అల్లరి పెడుతుంది, బాగా ఆడించాలి. అంటే తను నార్మల్గా ఉండదు అనమాట, యాక్టివ్గా ఉండదు. మరి పిల్లలందరూ అంతేనా ఏమో నాకైతే తెలీదు. మీకు ఏదైనా తెలిస్తే, ఏమైనా టిప్స్ కానీ తెలిస్తే, అది అంతేనా సహజమైన అనేది మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఎంత కోపంగా ఉందో, ఇదే కోపం ఇదే అల్లరి ఇలానే చూపిస్తుంది అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం కష్టపడి మేము ఎత్తుకొని భుజాల మీద వేసుకొని లాలిపాడి జోలపాడి అన్ని ప్రయోగాలు చేస్తే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రాగాలు తీసి 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 అలసిపోయి అప్పుడు పడుకుంటుంది అన్నమాట. లాలి జో ఊరుకో పాప వీడియోలోనే మేము అన్నాను, నేను అనలేదు. నీ తెలివితే ఆటలు తగలయ్యా, సగం నువ్వు అర్థం చేసుకోక బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా. పాడలేదు ఇప్పుడు చెప్పచ్చు కదా, ధర్మీ పాడిందన్న మేం పాడిందన్న ఒకటి కదా. అంటే నేను ఎప్పుడు పాడలేదు అంటావా? మరేమైతే ఏదో ఒక జోల పాట పాడతాం కదా, దానికి రాగం తీసింది ఏదైనా జోలే. వీళ్ళు మళ్ళీ కొట్టుకుంటాను తిట్టుకుంటాను, నాకు నిద్రపోయా నాకు నిద్రపుచ్చుకోకుండా వీళ్ళు బాగా వీళ్ళు అని. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బేబీ చూడండి అలాగ క్యామ్ ముందుకు వస్తే మాత్రం కళ్ళు ఆర్పకుండా అలాగ కెమెరా కంచే చూస్తూ ఉంటుంది. చాలామంది కామెంట్ అయితే చేస్తారు బేబీ కళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి లైటింగ్ గట్ట పెడితే, మేము లైటింగ్ ఏం పెట్టట్లేదు మొబైల్తో తీస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్తో తీస్తున్నారు కదా, మొబైల్ స్క్రీన్ కూడా మంచిది కాదు అని చెప్పేసి మీరు అంటారని నాకు తెలుసు. అందుకని మేము బ్యాక్ క్యామ్తో తీస్తాము, బ్యాక్ క్యామ్తో తీస్తే స్క్రీన్ అనేది కనిపించదు కదా. అది ఈరోజు అప్డేట్ అనమాట. ఇంకేమంటే చెప్పు, తను నేర్చుకుంటుంది బ్లాగ్స్ ఎలా చేయాలి. నేను పెద్ద అయితే నేను ఒక ఛానల్ పెడతాను గీత్కార్ రసం అని చెప్పేసి. కాకపోతే మేము ఈ మధ్యన అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మాకు ఏదైతే మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారో అండ్ మేము మా వీడియోస్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారో, ఈ మధ్యన ఆ ఇష్టం అనేది పాప మీదకి మారిపోయింది. మాకంటే మా పాప అంటేనే బాగా ఇష్టం పెరిగిపోయింది అందరికి కూడా. అది ఈ మధ్యన అయితే నేను కామెంట్స్లో అండ్ వాళ్ళ రియాక్షన్స్లో అయితే నేను చూస్తున్నాను. అది బాధపడాల్సిన విషయం కాదు, హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. అవును, అప్పుడు మేకప్ వేసుకునే దాని కాదు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టే కాబట్టి రోజు మేకప్లే. అప్పుడు అప్పుడు నువ్వు చూసావా? అప్పుడైతే అరగంటల రెడీ అయిపోయేది. ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో పెడతామని అనగానే గంట సేపు అర్థం నేను కొనాలి. నీకు వచ్చిన ఛానల్ డబ్బులు తట్టి సరిపోయి ఎక్కడ వీళ్ళు గోహాలి వీళ్ళని వీళ్ళు అల్లరి వీళ్ళని కనీసం నన్ను నేను నిద్రపోనిస్తలేరు, నన్ను పడుకోనివ్వట్లేదు. నువ్వు పడుకో నాకు తెలుసు. ఇదా ఇదిగోండి, ఇదే సేమ్ తను ఇదే ఈ రకంగానే అల్లరి పెడతా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను ఏం చేసినా ఎన్ని రకాలుగా అంటే ఉయ్యాల్లో వేసి ఊపినా లేదంటే జోల పాడినా కాళ్ళ మీద పెట్టుకొని ఆడించినా అల్లరి అయితే ఆపదు, బాగా అల్లరి చేస్తుంది. ఎందుకు చేస్తుందో తెలియట్లేదు. దీని గురించి తెలుసుకోవాలని చెప్పేసి నేను మీకు ఈ వీడియో అయితే తీస్తాను. తెలిసిన వాళ్ళు ఏదైనా ఉపాయం ఉంటే మాత్రం కామెంట్స్లో కామెంట్ చేయండి.
జాలు పడుతుంది. నీకు ఒకటి తెలుసా, ఏదమ్మా నన్ను ఒక పాట పాడు, మనం చూస్తే చేరు పార్సల్ పాడైతే ఇప్పుడు వద్దులేమ్మా. పాట గురించి ఒక ఎక్స్క్లూజివ్గా వ్లాగ్ తీసుకొని పెట్టుకుంటుంది, తన ఛానల్లో తను ప్రమోషన్ చేసుకుంటుంది అనమాట. తన పెద్ద సింగర్ అనమాట, సారీ సింగర్ అనమాట. ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ నుంచి నువ్వు సింగర్ అయిపోయి తెలుసా? ఏ సాంగ్ బాగుంటుంది నా వాయిస్? మా ఆయన ఏంటంటారు తెలుసా, బర్రె గొంతు నాది బర్రె గొంతు అంట. కానీ ఆ బర్రె గొంతుకి మా పాప పడుకోవటం తెలుసా, నేను పాడితేనే మా పాప పడుకుంటుంది, అంతే నా పాట పాప పాట పాప పాపే నా ప్రాణం, పాపే నా పాట, పాటే నా ప్రాణం. ఏదో చెప్పాలనుకుంటుంది బట్ తడబడింది, చెప్పేస్తుంది. ఏమి ఏమి చెప్పు నమ్మా చెప్తా. చూడండి మా ఆయన అన్నం తింటున్నాను, యాక్చువల్గా దాన్ని ఇక్కడ అర్థం చెప్తున్నాను. చూడండి మా ఆయన చక్కగా అన్నం కలుపుకొని ఎప్పుడు అలాగే కలుపుకొని యాక్చువల్లీ అలా కలుపుకొని తింటుంటే స్టైల్గా ఉంటుంది అన్నమాట. నా వాళ్ళని చూసి మీరు అందరూ బ్యాక్ కొని పెట్టారుగా, నేను తప్పుగా మాట్లాడను. యాక్చువల్లీ నా స్టైల్ ఎంత, నేను పెరిగిన విధానం ఎంత, మా మొక్క వాళ్ళందరూ ఎదురుగా మాట్లాడుతారు. మా ఇంట్లో కూడా నా మాటకి ఫ్యాన్స్ ఉన్నారు, నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారంటే దానికి కారణం నా వే ఆఫ్ స్టైల్ అంటే స్టైల్ అంటే పాటే అనమాట. సో మంచి లక్ష్యం తర్వాత నేనే అని చెప్పి చాలా మంది కూడా నేను కమ్మంటా ఉంటాను. అసలు ఇప్పుడు వీడియో తీయడానికి కారణం ఏంటంటే, గీతు చూడండి 7:30 పడుతుంది, 8 లేచింది, నైట్ 10:30 అవుతుంది. ఎంత అల్లరి పడుతుంది అంటే అంత అల్లరి పడుతుంది. తనకి ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ అయింది. తిట్లు డే ఎలా వచ్చేస్తుంది చూడండి, నన్ను చూపించు రావాలి కదా దాటి తిరిగి. ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే, తను బంగారం నేర్చుకుంది ఈ మధ్యన నెమ్మదిగా, అంటే మరీ ఫాస్ట్గా బంగారట్లేదు కానీ నెమ్మదిగా నెమ్మదిగా ఒక 2-3 ఫీట్స్ అయితే బంగారం చూసారు. ఇప్పుడు ఎక్కడ ఉండేది, ఇప్పుడు నా కాళ్ళకి ఖర్చు అవుతుంది. చూడండి తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, తిండి కోసం దాని యాస చూడండి. తినకూడదండి అప్పుడే ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంటంటే ఇలా తిరిగిపోతామన్నట్టు పాపం. దానికోసం దాన్ని తినిపించలేము, తినిపించకూడదని చెప్పేసి మేము ఇలా దూరం వెళ్ళిపోతున్నాము. బఫే ఇంట్లో బఫే మీద తినాల్సి వస్తుంది, తను ఎక్కడికి వస్తే అక్కడ నుంచి దూరంగా కదిలిపోతూ తింటున్నాను. సరిగ్గా కూర్చో తల్లి గీతు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, తను అలా హాఫ్గా కూర్చోవడం కూడా నేర్చుకుంది, సగం సగం కూర్చుంది మనం. ఈ థై ఉంటుంది కదా, ఈ థైతో కూర్చుంది. ఇంకేం నా గురించి అనాలనుకుంటే అని ఇంకెందుకు, ఇంకేమైనా నా గురించి అనాలనుకుంటే అని అంటన్నా. నీ గురించి అంటాను, నువ్వు ఉప్పిన హీరోయిన్ వి, ఇంకా ఇంకేమైనా పరమేశ్వర్ అని డూప్ వి, ఇంకేదో కామెంట్ వచ్చిందా, రాజరంగన వారి చెల్లివి, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా ఇప్పుడే చెప్పి. ఏమో ఇవేడే లేదు అన్నారు.
నీ ఎన్నర్ ఫీలింగ్స్ ఏంటి? ఎన్నర్ ఫీలింగ్స్ ఏంటి? నీతో నేను ఎందుకు తగవాడతాను? బెడ్రూమ్ లోకి వెళ్ళే ముందు ఇది ఒకటి.